ఇప్పుడు మనం PC అసెంబ్లింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. దీన్ని SMPS అంటాం. CPU మొత్తానికి ఇది పవర్ అందజేస్తుంది. దీని పేరు పైకి కనపడినట్లుగా అమర్చాలి. ఇక్కడ 4 స్క్రూలు ఉన్నవి. దీని మీద మదర్ బోర్డు బిగించాలి. కరెక్ట్గా 4 హోల్స్లో కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా 4 స్క్రూలని బిగించాలి. SMPSలో పెద్దదిగా కనపడుతున్న కేబుల్ని పవర్ సప్లై ఇన్పుట్ అంటాం. ఇక్కడ మదర్ బోర్డులో కూడా పవర్ సప్లై ఇన్పుట్ ఉంటుంది. ఈ రెండింటి హ్యాండిల్స్ ఒకే వైపున ఉండినట్లుగా కేబుల్ని బిగించాలి. దీనిని హార్డ్ డిస్క్ అంటాం. మనం PCలో చేసిన డాటా మొత్తం ఇక్కడ సేవ్ అవుతుంది. దీనిలో సేవ్ అవుతుంది. దీనికి ఒక స్క్రూతో బిగిస్తే సరిపోతుంది. SMPSలోని పవర్ కార్డుకు ఈ హార్డ్ డిస్క్ కనెక్షన్ ఇవ్వాలి. ఈ రెండు కూడా ఒక సైడ్ కటింగ్స్ ఉంటాయి. ఈ రెండు కటింగ్స్ ఒకే వైపున ఉన్నట్లుగా అమర్చాలి. బోర్డునకు ఒక వైట్ వైర్ ఉంటుంది. దీనిని ఇక్కడ స్టార్టింగ్లో అమర్చాలి. సిస్టమ్ ఆన్ చేయటకు కావాల్సిన పవర్ని ఇది అందిస్తుంది. ఫస్ట్ గ్రీను, సెకండ్ ఎల్లో, థర్డ్ రెడ్ వైర్లు ఉండినట్లుగా ఆర్డర్లో ఉండాలి. దీనిని ర్యామ్ అంటాం. ఈ బటన్ని వెనకకు అంటే బయటకు వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న కటింగ్స్, మదర్ బోర్డులోని కటింగ్స్ సరిపోయినట్లుగా కూర్చోబెట్టాలి. దీనిని అటు ఇటు పట్టుకొని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ ఫ్యాన్ అంటాం. దీన్ని ప్రాసెసర్ అంటారు. దీని లాక్ని ఒకవైపు సైడ్కు తప్పిస్తే లాక్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రాసెసర్ కటింగు మరియు బేస్ కటింగు సరిపోయినట్లుగా బిగించాలి. పైన ఫ్యాన్ బిగించాలి. ఇది ప్రాసెసర్ వేడి ఎక్కకుండా ఉంచుతుంది.
ఈ ప్లగ్ను డివిడి రైటర్కు బిగించాలి. దీనిని ఈఎస్బి పోర్ట్స్ అంటారు. దీనికి కటింగ్స్ కూడా సరిపోయినట్లుగా బోర్డు మీద కూర్చోబెట్టాలి. ఇక్కడ లాన్ కార్డు, సౌండ్ కార్డు, గ్రాఫిక్ కార్డులు ఎక్సెట్రా బిగిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ పీసీ హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఖరీదైనది కావున పీసీ అసెంబ్లింగ్ అనుభవజ్ఞుల పరీక్షలో చేయవలసినదిగా కోరుతున్నాను. వాచ్ మై అదర్ ఆల్ వీడియోస్. మై ఛానల్ నేమ్ ఈజ్ www.youtube.com by Gupta Videos.